హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎపిసోడ్ 5 వచ్చేసింది. ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, కాబట్టి ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 5 చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. మరి ఈ వీడియోలో ఎపిసోడ్ 5లో జరిగిన స్టోరీ గురించి చెప్పుకుందాం. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్టింగ్ లో జాన్ వాకర్ పారిపోతూ ఒక షెడ్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చాక తన ఫ్రెండ్ కి జరిగిన దాని గురించి బాధపడతాడు. తర్వాత సామ్ ఇంకా బాకీ ఆ చోటుకి వస్తారు. జాన్ వాకర్ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, తన ఫ్రెండ్ ని చంపినందుకే చంపానని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ కెప్టెన్ అమెరికా షీల్డ్ కోసం వచ్చారు. అప్పుడు జాన్ వాకర్ ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళ ముగ్గురి మధ్యలో ఫైట్ అవుతుంది. అయితే జాన్ వాకర్ వాళ్ళిద్దరిని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాసెస్ లో జాన్ వాకర్ శామ్ షూట్కున్న వింగ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. దీని వల్ల శామ్ షూట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి అతనుంచి షీల్డ్ తీసుకుంటారు. అలానే జాన్ చైని ఇరుకొడతారు. మరోవైపు గవర్నమెంట్ ఫ్లాగ్ మ్యాసెస్ కి హెల్ప్ చేసే వాళ్ళందరినీ పట్టుకుంటారు. తర్వాత బాకీ జీమోను కలవటానికి వెళ్తాడు. అప్పుడు శామ్ తన షీల్డ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలానే శామ్ తన డిస్ట్రా అయిపోయిన సూట్ ని టోరస్ కి ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనం చూస్తున్నాం, జాన్ వాకర్ నుంచి కెప్టెన్ అమెరికా పేరుని తీసుకుంటారు. అంతేకాకుండా అతను గవర్నమెంట్ కి చేసిన సేవని ఇంకా మంచి పనులని గుర్తు పెట్టుకొని అతన్ని ఒక నార్మల్ సోల్జర్ లాగా చేస్తారు. అలానే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పింక్స్ అన్ని కూడా తీసేశారు. అప్పుడు జాన్ వాకర్ తన కంట్రోల్ కోల్పోయి ఇలా అంటాడు, నేను నా జీవితం మొత్తం మీరు ఏం చెప్తే అలానే చేశాను, కానీ మీరు నన్ను చివరికి ఈ విధంగా తయారు చేశారు అని అంటాడు. తర్వాత అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు. తర్వాత ఒక చోటులో కూర్చొని బాధపడతాడు. కానీ అప్పుడే ఒక మిస్టీరియస్ లేడీ అక్కడికి వస్తుంది. తనకి జాన్ వాకర్ సిరం ఎక్కించుకున్నాడని తెలుసు. తను ఇలా అంటుంది, తను ఫోన్ చేసినప్పుడు ఎత్తమని చెప్తుంది. అలానే ఒక కార్డు ఇస్తుంది, అదొక బ్లాంక్ కార్డ్, అదే తన విజిటింగ్ కార్డ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు కాళ్ళి బయటికి వస్తుంది. తనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారని తెలుసుకుంటుంది తను. అప్పుడు తను తన ప్లాన్ ని ఇంకా స్పీడ్ గా చేయాలని చెప్తుంది. మరోవైపు సోకోవియాలో అయితే జీమో ఒక మెమోరియల్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అక్కడికి బక్కీ వస్తాడు. అయితే జీమో ఈ మిషన్ ని వదిలేస్తున్నానని చెప్తాడు. అలానే ఇండైరెక్ట్ గా బక్కీకి చెప్తాడు, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లో అవసరం వస్తే చంపేయమని చెప్తాడు. కానీ బక్కీ ఒక గన్ తీసి అతని తల మీద పెడతాడు. అలానే కాలుస్తాడు కూడా, కానీ అందులో బుల్లెట్స్ లేవు. అప్పుడు అతను బుల్లెట్స్ ని కింద పడేస్తాడు. అప్పుడు అక్కడికి వకాండియన్స్ వస్తారు. అలానే జీమోని తీసుకొని వెళ్తారు. కానీ అప్పుడే బక్కి ఇయోని ఒక హెల్ప్ అడుగుతాడు. మరోవైపు శామ్ ఐసెల్ ని కలవటానికి అతని ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఐసెల్ చెప్తాడు, ఫస్ట్ వాళ్ళందరూ యుద్ధం చేయనికే వెళ్లారు, కానీ వాళ్ళందరికీ టీకాస్ అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే అతని ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా చనిపోయారు, ఇంకొంతమంది బంధించబడ్డారు. అయితే ఐసెల్ వాళ్ళందరినీ విడిపిస్తాడు, కానీ వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా చనిపోయారు. అయితే వాళ్ళందరినీ విడిపించినందుకు అతన్ని 30 ఇయర్స్ బంధిస్తారు. అలానే ఆ సీరం ఇతని మీద ఏ విధంగా పనిచేసిందని టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇతని బాధను చూసి ఒక నర్స్ ఇతని మీద జాలి చూపిస్తుంది. అయితే తను ఇతను చనిపోయినట్టుగా ఫేక్ సర్టిఫికేట్స్ ని చూపిస్తుంది. అయితే గవర్నమెంట్ ఇతని హిస్టరీ మొత్తాన్ని తీసేశారు, ఎందుకంటే ఇలాంటి సోల్జర్ కూడా ఒకరు ఉన్నారని ప్రపంచానికి తెలియకూడదని అలా చేశారు. ఇదంతా చూసిన తర్వాత శామ్ కి చాలా బాధ అనిపిస్తుంది. అతను తన ఇంటికి వెళ్ళిపోతాడు. శామ్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బోట్ ని రిపేర్ చేద్దామని అనుకుంటాడు. అయితే శామ్ వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ నైబర్స్ కి చాలా హెల్ప్ చేశారు. అయితే శామ్ వాళ్ళ నైబర్స్ అందరిని హెల్ప్ అడుగుతాడు. అలానే ఆ నైబర్స్ అందరూ అతనికి హెల్ప్ చేయడానికి వస్తారు కూడా. అయితే అప్పుడే బక్కీ కూడా ఒక సూట్ కేస్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అయితే వకాండా నుంచి హెల్ప్ అడిగి ఆ సూట్ కేస్ ని తీసుకొచ్చానని బక్కీ చెప్తాడు. అయితే బక్కీ అతని బోట్ ని మంచిగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తాడు. అప్పుడు బక్కీ ఒక రోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. మరోవైపు జాన్ లెమార్ ఇంటికి వెళ్తాడు. అయితే జాన్ వాకర్ వాళ్ళకి అబద్ధాలు చెప్తాడు. అయితే జాన్ వాకర్ లెమార్ ని చంపేసినందుకే అతన్ని చంపేశానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జాన్ వాకర్ ఇంకా లెమార్ ఫ్రెండ్షిప్ అనేది చాలా సెంటిమెంట్ గా చూపించారు. అప్పుడు జాన్ వాకర్ చెప్తాడు, ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. తర్వాత ఆ చోటు నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు శారన్ కార్టర్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. తను ఆ ఫోన్ లో మాట్లాడే వ్యక్తికి డబ్బులు ఇస్తానని చెప్తుంది. కానీ తను ఎవరితో మాట్లాడుతుందో మనకి తెలియదు.
మరోవైపు శామ్ ఆ షీల్డ్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు బక్కీ శామ్ తో మాట్లాడతాడు. అయితే ఇక్కడ శామ్ తన మనసులో ఉన్నది చెప్తాడు. అలానే బక్కీ కూడా తనకి నైట్ మేర్స్ వస్తున్నాయని కూడా చెప్తాడు. అప్పుడు శామ్ చెప్తాడు, నీ బుక్ లో నేమ్స్ ఉన్న వాళ్ళందరికి నువ్వు వెళ్ళి సారీ చెప్పు, అలానే వాళ్ళకి జరిగిందంతా వివరంగా చెప్పు, అలానే వాళ్ళకి హెల్ప్ కూడా చెయ్యి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్తాడు. దాని తర్వాత బక్కీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శామ్ ప్రాక్టీస్ చేయడానికే వెళ్తాడు. అలానే అతను చాలా కష్టపడి ఆ షీల్డ్ తో ప్రాక్టీస్ చేస్తాడు. చివరికి అతను నేర్చుకుంటాడు. మరోవైపు కాళీ న్యూయార్క్ కి వచ్చేసింది. అయితే ఇక్కడ కాళీ ఒక టెర్రరిస్ట్ తో కలవనికి వెళ్తుంది. అయితే ఆ టెర్రరిస్ట్ ఇంకెవరో కాదు, ఎపిసోడ్ వన్ లా కనిపించిన టెర్రరిస్టే. అప్పుడు అతను కొన్ని వెపన్స్ ని తీసుకుని తన దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, మనం టెర్రరిస్ట్ తో చేతులు కలపకూడదు. కానీ తను పూర్తిగా ఈవిల్ లాగా మారిపోయింది. తను ఇప్పుడు విలన్ లాగా అయ్యింది. తను అతని ఫ్రెండ్ మాటల్ని ఇగ్నోర్ చేసి టెర్రరిస్ట్ తో చేతులు కలుపుతుంది. అయితే ఆ టెర్రరిస్ట్ శామ్ ని చంపానికే వచ్చాడు. అప్పుడు తను సరే అని చెప్పి తన చుట్టుపక్కల ఉన్న ఫ్లాగ్ మాసర్స్ అందరికి ఓకే అని చెప్తుంది. అయితే తను ఆ రోజు రాత్రి ఏదో చేయబోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనం చూస్తున్నాం జియాసీ ఓటింగ్ అవుతుంది. అయితే అప్పుడే టోర్ శామ్ కి ఫోన్ చేసి ఇలా అంటాడు, ఫ్లాగ్ మాసర్స్ న్యూయార్క్ లో ఏదో పెద్దగా చేయబోతున్నారని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడైతే అటాక్ చేసేవాళ్ళో అక్కడ సిగ్నల్స్ వచ్చినట్టుగానే న్యూయార్క్ లో కూడా వస్తుంది. అప్పుడు శామ్ థ్యాంక్స్ అని చెప్తాడు. మరోవైపు న్యూయార్క్ లో అందరూ ఓటింగ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. చేరదీసిన ప్రజలందరినీ వాళ్ళ కంట్రీస్ లోకి పంపాలా లేకపోతే అలానే ఉంచాలని మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పుడే అక్కడ లైట్ పోయి మొత్తం రెడ్ కలర్ లైట్ వస్తుంది. అలానే అక్కడ టీవీస్ అన్ని గ్లిచ్ అవుతూ ఉంటుంది. మరోవైపు శామ్ ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో ఏముంది అనేది మనకి చూపించలేదు. కానీ మనందరికి తెలుసు అందులో వకండా వాళ్ళు తెచ్చిన సూట్ అనేది ఉంది. ఇక ఆ సూట్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో మనకి తెలియదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి ఫ్రెండ్స్. అలానే పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకి ఒకటి చూపించారు. ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ హ్యామర్ సౌండ్ వినగానే ఐరన్ మ్యాన్ గుర్తుకొచ్చాడు. అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ లో జాన్ వాకర్ తనకంటూ కొత్త సీల్ ని తయారు చేస్తున్నాడు. కానీ ఈ సీల్ లో అంత పవర్ ఉండదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నార్మల్ మెటల్ తోనే చేశాడు. కానీ ఇక్కడ సీల్డ్ మ్యాటర్ చేయదు, దాన్ని యూజ్ చేసే విధానంలో మనం చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఎపిసోడ్ కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ లో రాయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighs the person you are. Oh.